హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్లు కఠినతరం చేస్తున్నారు కఠినంగా అమలు చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ముఖ్యంగా సెకండ్ వేవ్లో లోకల్గానే లాక్డౌన్లు విధించడం అయితే జరుగుతుంది అధికారులు ఫస్ట్ అసలు రూల్గా ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ వేవ్లో కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించింది అన్లాక్ సడలింపులు కూడా అన్ని చోట్ల ఒకే రకంగా ఉండేలా చూసింది సెకండ్ వేవ్లో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకున్నాయి ఎక్కడికక్కడ కట్టి చర్యలు తీసుకున్నాయి ఇప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో స్థానిక అధికారులే చొరవ తీసుకుంటున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యంగా గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలవుతుంది నగరంలోని బ్రాడీపేటను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడంతో పాటు మధ్యాహ్నం వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు తిరిగి మరుసటి రోజు ఉదయం వరకు కూడా అక్కడ కఠినంగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు ఇక నెల్లూరు జిల్లాలో కావలి పొదల పొదలకూరు అలాగే వింజమూరు విడవలూరు ప్రాంతాల్లో నిబంధనలు కఠితరం చేశారు మధ్యాహ్నం వరకే షాపులను పర్మిషన్ ఇస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో వీకెండ్ లాక్డౌన్ అమల్లో ఉంది ఆదివారం ఉదయం పది గంటల వరకే పర్మిషన్ ఉంటుందన్నమాట ఆ తర్వాత రోడ్లపైకి నో ఎంట్రీ అని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం కూడా జరుగుతుంది సో చూశారు కదా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ కంటైన్మెంట్ జోన్లుగా కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్లు కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ సడలింపులు తగ్గించడం టైం టైమింగ్స్ ఇలా అయితే చేస్తున్నారన్నమాట సో ప్రెజెంట్ అప్డేట్ అయితే ఇది ఆంధ్రప్రదేశ్లోని సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతున్నానండి